ప్రభుత్వం ఉద్యోగస్తుల జీతాలు అనాదిగా 1వ తారీఖున ఇవ్వవలసినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. ప్రభుత్వం ఈ చర్య తీసుకోకపోయినట్లయితే, ప్రభుత్వం ఈ విధంగా ఉద్యోగస్తులకు జీతాలు ఇవ్వకపోయినట్లయితే ఈ ప్రభుత్వం నైతికంగా ప్రభుత్వంలో కొనసాగేటువంటి నైతిక అర్హత లేదు. ఇది భారతీయ జనతా పార్టీ స్పష్టమైనటువంటి వైఖరి. ఈవేళ బొత్స సత్యనారాయణ గారు అందరికీ అనుమతి ఉందని ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. వారు ఇచ్చిన స్టేట్మెంట్, గవర్నమెంట్ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ నేను చెప్తున్నా. ఎవరికి అనుమతి ఇవ్వం అని చెప్పేటువంటి అర్హత ప్రభుత్వానికి లేదు. ఎంచేతైతే జగన్మోహన్ రెడ్డి గారే మొత్తం ఆంధ్ర రాష్ట్రంలో ఒక 4-5 ఏళ్ళు నడిచాడు, రోడ్లన్నీ అరిగిపోయినాయి. ఇప్పుడు ఎలాగా వేయడం లేదైనా ఇప్పుడు నడవద్దని చెప్పేటువంటి నైతిక హక్కు ఆయనకి ఎక్కడుంది? ఆ జియో ఇష్యూ చేసే నైతిక హక్కు ఆయనకి ఎక్కడుంది? ఆయన కూడా నడిచాడు కదా, ఆయన కూడా ప్రజల్లోకి వెళ్ళాడు కదా. ప్రజల దగ్గరికి వెళ్ళొద్దని చెప్పేటువంటి నైతిక హక్కు ఎవరికీ లేదు. ఎవరో కొంతమంది ఇది ఎమర్జెన్సీ లాంటిది అంటున్నారు. చంద్రబాబు నాయుడును జగన్మోహన్ రెడ్డి నాన్న ఎమర్జెన్సీ టైంలో ఇందిరాగాంధీ కుంగట్టుకు తిరిగినోళ్ళు. వీళ్ళ నాన్నగారిని జైల్లో పెట్టకుండా ఊరంతా తిప్పినోళ్ళు వీళ్ళు. వాళ్ళు ఇప్పుడు ఎమర్జెన్సీ గురించి మాట్లాడుతున్నారు, మీరు అందరూ పెద్దగా ప్రచారం చేస్తున్నారు. వాటిని వీళ్ళందరూ ఎమర్జెన్సీ టైంలో ఇందిరాగాంధీ మంత్రివర్గంలో ఉన్నారు. చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి నాన్న ఎమర్జెన్సీ అంటే వాళ్ళకి తెలవదు. మొత్తం అందరూ వెంకయ్య నాయుడు గారితో సహా అందరూ జైల్లో ఉన్నారు. చంద్రబాబు నాయుడుకి తెలుసో తెలియదో. ఎమర్జెన్సీ అంటే అది చీకటి రాత్రులు. వీళ్ళ నాన్నగారు 18 నెలలు మారు వేషాలు తిరిగారు. ఎమర్జెన్సీ గురించి వాళ్ళకేం తెలుసు? ఎంజాయ్ చేశారు చంద్రబాబు నాయుడు వాళ్ళను, వీళ్ళ నాన్నను బాధ్యతల్లో ఉండి మాట్లాడుతున్నారు. ఇప్పుడు చాలా విషయాలు మాట్లాడడానికి అర్హత ఉన్న పార్టీ ఏకైక పార్టీ ఆంధ్రప్రదేశ్లో భారతీయ జనతా పార్టీ మాత్రమే. ఏమండి ఇవన్నీ కూడా రాగ్దాంతాలను క్రియేట్ చేయడం కోసం. తిరిగాడు జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ళు, రోడ్లన్నీ అరిగిపోయినాయి, ఏం చేశాడు ప్రజలకి? చంద్రబాబు నాయుడు గారు కూడా 2 సంవత్సరాలు తిరిగాడు, 2 సందర్భాల్లో పాదయాత్రలు చేశాడు, ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ లేకుండా చేశాడు. అబద్ధాలు ఆడడానికి తప్ప ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి చేయడానికి కాదు యాత్ర నా దృష్టిలో. మేము ఏ యాత్రలు చేయకుండా ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తున్నాం. మేము ఏదైనా చెప్పడానికి అవకాశం ఉన్న ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీ ఒక్కటే. ఈ 2 యాత్రలు చేస్తాను అవి చేస్తానని ఉద్యమాలు చేస్తున్నారు, రాజకీయ ఆందోళనలు చేస్తున్నారు, ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారు. లాండ్ ఆర్డర్ సిచ్యువేషన్ బ్రేక్ అయిపోయింది అంటున్నారు. వాస్తవాలు ఇవన్నీ. ఉద్యమాలు ఎలా నిర్మాణం చేస్తున్నారు? ఆయన నియోజకవర్గానికి వెళ్తే ఆపమని చెప్పింది ఎవరు? చంద్రబాబు నాయుడు వెళ్తాడు నియోజకవర్గానికి, వెళ్ళినంత మాత్రాన ఆపే రైట్ ఉంటుందా? దాన్ని ఒక ఉద్యమం. ఆయన జగన్మోహన్ రెడ్డి ఇక్కడ ఎయిర్పోర్ట్లో ఆఫ్ చేశాడు చంద్రబాబు నాయుడు. ఆఫ్ చేస్తే నేను ముఖ్యమంత్రి అవుతా, మీ అంతం చూస్తాడు. ఏంటి ఈ డ్యాన్సులు, ఈ డ్రామాలు, ఈ పార్టీలతో? నేను చెప్పలేదు ఆవేళ ఆయన ఆపలేదు ఇక్కడ ఎయిర్పోర్ట్లో ఈ చంద్రబాబు నాయుడు. ఇవన్నీ కూడా తోడు దొంగ పార్టీలు. ఇవి రూపాయి కట్టి ఇటు ఉండేటువంటి నాణ్యాలు, బొమ్మ బొరుసులు. ఇవి ఇది భారతీయ జనతా పార్టీ స్పష్టమైనటువంటి అభిప్రాయం. అవును, అందుకునే డబుల్ ఇంజిన్ గ్రోత్ ప్రభుత్వం రావాలి ఆంధ్రప్రదేశ్లో కూడా. ఇది భారతీయ జనతా పార్టీ స్పష్టమైనటువంటి వైఖరి. మేము అభివృద్ధి చేస్తున్నాం. విశాఖపట్నం అభివృద్ధి అంతా మా మీద మా ద్వారానే జరుగుతుంది. స్మార్ట్ సిటీ కావచ్చు, అమృత నిధులు కావచ్చు, హుదూద్ తుఫాన్కి 750 కోట్లు నిధులు ఇవ్వడం కావచ్చు, చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఇన్వెస్ట్మెంట్ సదస్సు అని పెడితే ప్రతి సందర్భంలో కూడా 50 కోట్ల రూపాయలు ఇచ్చేవారు. ఈవేళ విశాఖపట్నం రూపురేఖలు మారినాయంటే ఓన్లీ భారతీయ జనతా పార్టీ. స్వచ్ఛ భారత్, స్వచ్ఛ భారత్లో ఈవేళ గోళ్ళన్నింటి మీద కూడా చక్కటి కళ్ళలు లేస్తున్నాయి. దాని మీద ఏమైనా ఉంటుందండి? దాని మీద ఒక స్లోగన్ ఉంటుంది, అంటే గోళ్ళన్నీ కూడా శుభ్రంగా ఉండాలి, తడి చెత్త పొడి చెత్త వేడి చేయాలి అని మోడీ గారు కింద దాకా చెప్తారు. కానీ మా వాటికి ప్రచారం ఉండదు. ఏమీ చేయనోడి ప్రచారం ఎక్కువ. ఫుల్ సీట్లు, డబల్ సీట్లు ఉంటాయి అబద్ధాలకని, అవినీతి పనులకి.
అందుకని కుటుంబ పార్టీని వ్యతిరేకించాలని చెప్తున్నా. వైసీపీ వ్యతిరేక ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చేర్చనివ్వాలి పవన్ కళ్యాణ్ గారు అంటారు, అది సాధ్యమేనా సార్? మీరు జనసేనతో కలిపి అలా చేయగలరా? మాతో జనసేన ఉండాలని మేము కోరుకుంటున్నాం. ఈ ప్రభుత్వ వ్యతిరేక ఓటు అనేది 151 స్థానాలు ఇవ్వడం అనేది ఈవేళ వారు మాట్లాడేటువంటి అభిప్రాయం. వాళ్ళ మూలంగా ఈ రాష్ట్రం ఈ 151 సీట్లు ఇస్తే రాష్ట్రం ఏం బోగబడింది? 110 సీట్లు ఇస్తే అందరం కలిసి ఆవేళ పనిచేసాం. చంద్రబాబు నాయుడు క్యాపిటల్ ఎందుకు కట్టలేకపోతున్నాడు? కట్టలేపోయాడు. ఈవేళ రైతులందరినీ రోడ్డు మీద ఎంత తిప్పాడు? మీరు అన్నారుగా డబుల్ ఇంజినే దీనికి పరిష్కారం. ఓట్లు చేరకు వీళ్ళకి అధికారంలో చంద్రబాబు నాయుడు 14 ఏళ్ళు ఉన్నానన్నాడు కదా. ఎక్కడ అభివృద్ధి చేశానంటే హైదరాబాద్ చెప్తాడు. ఒక హైదరాబాద్లో ఒక రింగ్ రోడ్ వేసాడట. రోజు అదే చెప్తాడు, మేము ఎన్ని రోడ్లు వేసామండి? ఎప్పుడని చెప్పాము మేము ఈ రోడ్లు వేసాం ఆ రోడ్లు వేసామని? ఎన్ని రోడ్లు వేసాము? ఎంతమంది రైతులు బాగుపడ్డారో ఆ రోడ్లో, ఆ రోడ్డు పక్కన ఉన్నటువంటి రైతులందరూ. కాబట్టి చెప్పడానికి చేయడానికి అర్హత ఉన్న పార్టీ ఆంధ్ర రాష్ట్రంలో మోడీ ప్రభుత్వం మాత్రమే. ఇంకెందుకండి అంతసేపు బహిరంగ సభలాగా? మీరు ఒక్కడే వన్ టు వన్ ఇంటర్వ్యూ లేదు, సరిపోతుంది. చాలా మంది వచ్చారు, మీరు ఒక్కలే ప్రశ్నలు అడగకూడదు కదా. చాలండి, చాలండి, చాలు చాలండి. నేను చెప్పవలసింది స్పష్టంగా చెప్పాను. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. చూస్తుందని మీకు కనబడుతుంది. మేము మాతో ఉండాలని మేము కోరుకుంటున్నాం. ఏమండి, ఎవరు ఎవరితో? మాతో ఉండాలని కోరుకుంటున్నాం, లేకపోతే మా డబుల్ ఇంజిన్ సర్కార్ కోసం మేము ప్రయత్నం చేస్తాం. ఏమండి, వాళ్ళిద్దరు కాదండి, వాడు కుటుంబ పార్టీలు, అవినీతి పరు పార్టీలు, అర్హత లేని పార్టీలు, అబద్ధాల పార్టీలు అని స్పష్టంగా చెప్పిన తర్వాత మీరు కోరుకుంటున్నారా? మీరు కోరుకుంటున్నారంటే నేను తెలుగులో చెప్పిన తర్వాత కూడా మీరు కోరుకుంటున్నారా అంటే ఎందుకు అడుగుతారు? నేను తెలుగులోనే చెప్పాను కదా, ఏమైనా ఇంగ్లీష్ తమిళ్లో మాట్లాడానా?